హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరగాం జిల్లాలో ఒక వింత సంఘటన జరిగింది పన్నెండు సంవత్సరాల అమ్మాయికి కడుపు అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అదేలాగా ఏం జరిగింది కథా కామమిషు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి సమాజం ఏ విధంగా మారిపోతుందో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేంటో మన తాతల కాలంలో ఎంతో నిజాయితీగా అద్భుతంగా అసలు మాట్లాడితే మర్యాద మంచితనం గౌరవం నిజాయితీ మానవత్వం అన్నీ తొణగిసలాడేవి కానీ మరి ఈ కాలంలో ఏంటో అర్థం కాదు ఒకేసారి షిఫ్ట్ అయిపోయింది ప్రపంచం అయితే తన సొంత మామనే పన్నెండు సంవత్సరాల వయసున్న అమ్మాయిని ఎవరికీ తెలియకుండా రోజు అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు పాపం ఆ అమ్మాయి భయపడి ఎవరికి చెప్పలేదు భయపెట్టాడు మరివాడు ఎవరికి చెప్పలేదు అలా ఒకరోజు కడుపు నొప్పి లేస్తుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు మొత్తానికి రకరకాలుగా పరీక్షలు చేసి లాస్ట్కు ఆ అమ్మాయి ప్రెగ్నెంటు ఏడు నెలల కడుపు అని తేల్చేశారు దెబ్బకి షాక్ అయ్యారు ఇంట్లో వాళ్ళు ఏమిటి అంటే ఏడు నెలల క్రితమే ఆ అమ్మాయికి కడుపు వచ్చింది అంటే ఎంత దారుణం జరిగి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సో అబార్షన్ చేయించాలి అన్నారు ఆ తల్లిదండ్రులు పోలీసులు కూడా అవును పన్నెండు సంవత్సరాల అమ్మాయికి అబార్షన్ చేయించాలి మరి ఇది చాలా దారుణం అంటూ పోలీసులు కూడా దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్లో వెళుతూ ఉన్నారు మరోవైపు ఆ ముసలాన్ని పోలీసులు పట్టుకున్నారు అతని మీద కేసు ఫైల్ అయింది అతనికి ఉరిశిక్ష పడే విధంగా సెక్షన్లు వేసి మొత్తానికి అతన్ని బొక్కలో దోశారు బట్ అమ్మాయికి మాత్రం ఇంకా ప్రెగ్నెన్సీకి సంబంధించిన అబార్షన్ విషయంలో పర్మిషన్స్ రాలేదు సో ఆ పర్మిషన్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి మీరేమంటారు ఈ సంఘటన మీద స్వయంగా సొంత వ్యక్తే ఈ రకమైన దారుణానికి ఒడిగడితే ఎక్కడ రక్షణ ఉంది ఎవరికి రక్షణ ఉంది పెద్దలకి లేదు చిన్న పిల్లలకి లేదు మరి బంధువులతోటి లేదు దూరపు వాళ్లతోటి లేదు అంటే ఏమిటి ప్రపంచం ఏ విధంగా మారిపోతుందో ఒక్కసారి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి